నమస్తే బాబాయ్. నమస్తే నమస్తే. ఏం చేస్తారు ఇక్కడ? ఇక్కడ ఇదే ముగ్గం. ఇదివరకు సంచారం నడిపినాము, కళ్ళు మంచిగా ఉన్నప్పుడు. ఇక కళ్ళు చూపు తక్కువైంది, చేనేత పరిశ్రమ పట్టుకున్నా. మగ్గం నేసేటప్పుడు కాళ్ళు చేతులతోనే నేస్తున్నారు కదా, మరి కరెంటు కూడా వచ్చినాయి కదా. మరి అయితే వాటికి మేము సరిపోతలేమయ్యా, ఎందుకు వయసు అయిపోయినాక సరిపోం దానికి. ఎప్పటికి అడుగు పడాలే కదా, నడక అనేది తక్కువ అయితే బాధ అయితే అన్నది. ఇది ఏంది ఒక్క అడుగు కొని కాళ్ళతోనే చెల్లతోనే ఉంటేనే పని అవుతుంది, కానీ ఇది జర రిక్స్ బాగుండదు అన్నట్టు. దానంతా దాన్ని కూడా అందాల మీదనే మంచిగా నడిపేటోళ్ళు రోజుకో 400 పనిచేస్తారు వాళ్ళు. ఈ పని చేస్తాను కానీ మీకు రోజుకి ఎంత వస్తాయి? మరి మంచిగా నేస్తే 100 రూపాయల పని అవుతుందయ్యా, ఇక తక్కువ నేస్తే 50-60 రూపాయల పని అవుతుంది అంతే. అంటే ఇంత తక్కువ చేస్తున్నారు కదా, అసలు ఎందుకు మరి ఇంత కష్టపడుతున్నారు? అరే జీవితం పుట్టుకతోనే మాకు ఇది లభ్యమైంది. మా నాయన వరించే చేనేత పరిశ్రమలో ఉన్నారు, వాళ్ళ వల్లనే మాకు అబ్బింది. అయితే బడిపిల్లలకు బట్ట పోతుందని మాకు ఎరకైంది, కొందరు చెప్పడం వల్ల మేము గుర్తించినాం అన్నట్టు. ఈ బట్ట మాత్రం గవర్నమెంట్కి పోతుందట. ఆ బట్టను కాలేజీ పిల్లలకు బడిపిల్లలకు సరఫరా చేస్తారు వాళ్ళు ప్రింటింగ్ చేసి. ఇక్కడ వచ్చి మీరు ఎంతకాలం పనిచేస్తారు? ఎంతకాలం పనిచేస్తారు? నేను వచ్చి 21 సంవత్సరం. ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి దగ్గరకు వచ్చారే నాయకులన్నా వచ్చి మొన్న కాంగ్రెస్ ఆయనే చెప్పి ఓటు వేయండి అని ఫోటోలు తీసుకున్నారు, పోయిండు. ఏమన్నారు? ఏమంటాం, ఎవరు వచ్చినా వారి దగ్గర మాట్లాడతాం. మీకు ఇష్టం ఉన్న నాయకుడు ఎవరు? ఇప్పుడు మాకు ఇష్టం ఉన్న నాయకుడు కేసీఆర్. ఎందుకే? నా కోసం. ఎందుకు? నాకు నచ్చిన నన్ను జాగ్రత్త. ఇప్పుడు ఆయన వచ్చిన కాంచి నన్ను నా కొడుకు కోడలు ఎదగొట్టిండు, అంటే మేము సాధలేము, మా పిల్లలు మాకే ఉన్నారు, నా బతుకు నేనే బతుకుతున్నా అన్నాక మేమేం మాట్లాడతాం? పెద్ద మనుషులు మేమేం సంపాదించుకోలే, ఇల్లు సంపాదించుకోలే, కిరాయికి ఉంటున్నా ఇప్పుడు నేను 1,000 రూపాయలు కరెంటు బిల్లు కట్టుకుంటా. ఆ టైంలో మాకు కేసీఆర్ గారు 2000 పింఛను ఇచ్చినందుకు ఇగో నేను జీవనోపాధి అన్నది ఉంటున్నా. పార్టీకి సంబంధం లేదు మాకు, ఈ పార్టీ ఆ పార్టీ అన్నది కాదు మాకు. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ఎవరికి మరి ఓటు వేసేది? నా ఓటు మాత్రం కేసీఆర్కి ఇస్తున్నాయా, ఎందుకంటే మాకు 2000 ఇచ్చేపట్టుగా మేము కొడుకులేదో కొట్టినా కానీ మేము బతుకుతున్నామయ్యా. నాకు అన్నం పెట్టిన దేవుడు అనుకుంటాను నేను.